నేను ఆయన అంటాడు కేసీఆర్ అట చెల్లని 1000 రూపాయల నోటట. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, ఇలా దేశం మొత్తం పరిస్థితి చూస్తే ఏంది నీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి? నేను అంటలేను, మీ పార్ట్నరు, మీ ఇండియా అలయన్స్లో మెంబరు మమతా బెనర్జీ గారు చెప్తున్నారు కదా దేశంలో కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు కూడా దాటి గెలవదు అని మీ దోస్తులే చెప్తున్నారు కదా. అట్లాంటప్పుడు ఎవరు చెల్లని కాగితం, ఎవరు చెల్లని నోటు? నువ్వు, నీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖార్గే గారు నీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? ఎలా మేము 1 ఎలక్షన్ల చిన్నపాటి తేడాతో ఓడిపోయినాం, అది కూడా ఎంత 1.85%తోనే మనం ఓడిపోయినాం. 39 సీట్లు గెలిచినాం, 14 సీట్లలో 4-5 వేల ఓట్లతోనే ఓడిపోయినాం. కానీ రేపటి భవిష్యత్తు మాత్రం తప్పకుండా మళ్ళా మనదే. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ వాళ్ళది వాళ్ళేది అనుకుంటారు, మనం వాళ్ళని ఏం చేసే అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అంటున్నారు.